हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन सपन टेस्ट एंड लॉक्स। मैं रेसीपी पनस तुनल मिक्चर सिंपल एला तैयार चुदा चूसे मुझे क्रोत वाले मन चाने चूंटे प्लीज सब्सक्राइब चुस्को इप्ड दीन प्रासेस चूसम और 100-200 ग्राम्स पनस तुनल चूँ पनसकाये कदा मन मार्केट दी पनस तुनल फस्ट दाँ मिडिल कटेको दाने लीडे सैड पेको इपड़ी पनस तुनल मन च्लैसे कटेकोवाली सन्न तरक्वाली चूँ इला सन्ग स्लैसे तरक्वाली कुछ लाग तरक् अभी फ्रई अव फ्रई चुस्काली डी फ्रई चुस्काली सन्ग पनस तुनल इला सन्न पीसेसला तरक्वाली मोतम इला सीडे इला तरक् वीट सैड पेवाली इपड़ कड़ाई तीसको अंदर डी फ्रई की सरपड़ा आई ऐड चूँ डी फ्रई की सरपड़ा आई ऐडी आई बागा इलांट गरेट दीको आ गरेट आईटे और कप पल्ली वेवाली इला गरेट पोसे वेकेंटे पल्ली माड़पोक ईवन का अभी फ्रई अवता चक्कर इलास ट्रई ची चूँ पल्ली मत नीट वेगी चूँ इला वे इप्ड वीट बउल की तीसक ఇప్పుడు అదే గరిటెలో ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి। సేమ్ పుట్నాల పప్పు కూడా గరిటెలోనే ఇలా ఫ్రై చేసుకోవాలి। చాలా చక్కగా ఫ్రై అవుతే మాడిపోకుండా ఇలా గరిటెలో పోసుకొని ఫ్రై చేసుకుంటే చూడండి మొత్తం అన్ని చక్కగా ఫ్రై అయిపోయిని వీటిని కూడా పల్లీలు తీసుకున్న బౌల్ లోనే యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు అదే గరిటెలో ఒక కప్పు సగ్గు బియ్యం యాడ్ చేసుకొని फ्राई చేసుకోవాలి। సగ్గు బియ్యం కొంచెం జాగర్తగా ఫ్రై చేసుకోవాలి। సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ప్లస్ చిందుతాయి। చూడండి సగ్గు బియ్యం కూడా మొత్తం ఫ్రై అయిపోయిన కదా వీటిని కూడా సేమ్ బౌల్ లోకి యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు కరేపాకు యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని కరేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి। కరేపాకు ఈజీగా ఫ్రై అయిపోతుంది సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా కాగుంటది కాబట్టి ఈ కరేపాకును కూడా అదే బౌల్ లోకి యాడ్ చేసుకుందాం। చూడండి ప్రతే గరిటెలో పనస్తనలు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ గా ఉంటాయి కదా పనస్తనలు పచ్చిగా ఉంటాయి సో వాటిని ఫస్ట్ ఇలా గరిటెలో వేసుకొని ఒక 1 నిమిషం ఫ్రై చేసుకొని చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒక 4 నిమిషస్ పడుతుంది ఇవి ఫ్రై అవడానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। టేస్ట్ చాలా బాగుంటది మాడిపోతాయనేమి డౌట్ పడకలేదు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అదే బౌల్ లోకి యాడ్ చేసుకుందాం। చూడండి తీసేసి బౌల్ లోకి యాడ్ చేసుకున్నాం। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ ని సైడ్ పెట్టుకొని ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ salt సరిపడా salt యాడ్ చేసుకోండి। ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కారం తగినంత కారం యాడ్ చేసుకోండి। నేను ఇంత మిక్చర్ కి 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను। ఇప్పుడు మొత్తం అంతా కలిపి మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి। చూడండి పనస్తనల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటది। కేరళలో ఇలా మొత్తం అంతా ఇలా తయారు చేసి అమ్ముతా ఉంటారు చాలా టేస్టీగా ఉంటది। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్।